హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇది బ్రహ్మసూత్రానికి సంబంధించి, సోమసూత్రానికి సంబంధించిన ఒక గోడ నియమం గురించి మనం తెలుసుకుందాం. ఒక ఇల్లు యోగించాలి అంటే చాలా సూత్రాలు అనేవి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఈ బ్రహ్మసూత్రము సోమసూత్రములో గనక మీరు గోడ కడితే ఆ ఇల్లు యోగించదు. అర్థమైందండి? అయితే సార్, మేము ఇల్లు కట్టాము, మాకైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఒక టాప్ పొజిషన్లో వెళ్ళడానికి పర్వాలేదండి, బాగున్నాం అనడానికి చాలా తేడా ఉందండి. అర్థమైందా? అయితే ఈ వాస్తుకు సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉంటాయో, ఈ రహస్యాలన్నీ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది వేరుగా ఉంటుంది. వాస్తు 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 అంటున్నారు, ఏమి లేదండి. కొన్ని నియమాలు ఉంటాయి, ఖచ్చితమైన నియమాలు. ఆల్రెడీ నేను గత వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను, అవి మీరు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది, అంత సింపుల్. ఇక్కడ చూడండి, ఈరోజు మనం బ్రహ్మసూత్రం సోమసూత్రంలో గోడ కడితే ఓకేనా, అది యోగించదు అనేది పాయింట్ అన్నమాట. ఇక్కడ గోడ అన్నమాట, ఇది గోడ కడితే. సో ఈ బ్రహ్మసూత్రం అంటే ఏంటి, సోమసూత్రం అంటే ఏంటండి, చూడండి. ఇక్కడ ఇది మనం తూర్పు అనుకుందాం, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. తూర్పు భాగంలో మీరు ఒకటే ఒకటి అబ్జర్వ్ చేయండి, టోటల్ సెంటర్ అంటే ఈ తూర్పు మొత్తం భాగానికి అక్యురేట్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ మిడిల్ పాయింట్కి సమానంగా ఏ గోడ రాకూడదు. అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణం మధ్య భాగంలో ఏ గోడ కూడా రాకూడదు. సింపుల్ అండి, దీని అర్థం ఏం లేదు. ఈ మొత్తం స్థలానికి, స్థలం అంటే మళ్ళీ స్థలంకి చూడాలా ఇల్లుకి చూడాలా అంటారు, మళ్ళీ అదో పరిశాన్. ఇది ఇంటికి సంబంధించండి, ఇంటికి సరైన మధ్యస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో గోడ కట్టకూడదు. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్, సౌత్ ఫేసింగా, ఈస్ట్ ఫేసింగా, వెస్ట్ ఫేసింగా, నార్త్ ఫేసింగా, నేను ఇక్కడ చెప్పట్లేదు. ఏ ఫేసింగ్ అయినా సరే ఖచ్చితమైన నియమం, బ్రహ్మసూత్రము సోమసూత్రములో ఎట్టి పరిస్థితుల్లో గోడ కట్టొద్దు. అక్యురేట్ ఈ సెంటర్, ఈ సెంటర్లో గోడ కట్టొద్దు. కట్టాలంటే ఒకవేళ తూర్పు నుంచి ఈ బెడ్రూమ్కి గోడ కట్టాలంటే ఇట్లా కట్టుకోవచ్చు, ఇది ఓకే. లేదు ఇటు కట్టుకోండి, ఇది ఓకే. లేదు ఇటుపక్క కట్టుకోండి, ఇది ఓకే. ఇటుపక్క కట్టుకోండి, ఇది ఓకే. అక్యురేట్ సెంటర్ లైన్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లో గోడ రావద్దు. ఫైనల్గా మళ్ళీ ఈ సమాచారానికి సంబంధించిన డీకోడేషన్ మీరు చేస్తే బ్రహ్మస్థానం ఖాళీ ఉండాలి అనే కండిషన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. బ్రహ్మస్థానానికి సంబంధించిన ప్రాముఖ్యత మన పురాతన గ్రంథాలలో, మన పురాణాలలో, వేదాలలో ఎంతో నిక్షిప్తం అయి ఉంది. మీరు ఈ గ్రంథాలు చదివితేనే ఇవన్నీ మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అర్థమైందండి? సో ఇక్కడ ఇల్లు యోగించాలి అంటే కనుక మీరు 100% ఈ 4 సెంటర్స్లో ఓపెనింగ్స్ పెట్టుకోండి, అక్యురేట్ ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో బ్రహ్మస్థానంలో ఖాళీ అనేది పెట్టండి. ఈ బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఇల్లు మొత్తం డిస్టర్బ్ అయినట్టే. ఒక మనిషి యొక్క ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాలు కనెక్టెడ్ ఎక్కడ అవుతాయంటే నాభిస్థానంలో కనెక్టెడ్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఇంటికి సంబంధించిన టోటల్ కనెక్షన్స్ మనకు ఈ బ్రహ్మస్థానంలోనే అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రహ్మస్థానం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతిలో ఎక్కడ రాకుండా చేసుకోవడం అనేది ఖచ్చితమైన నియమం. ఎవరికైతే మా ఇల్లు యోగించాలండి,
మేము ఏ వాస్తుశాస్త్రం పట్టించుకోము, మాకు మేముగా చేసుకుంటాము. నా వీడియోస్ చూస్తే 100% మీరు చేసుకోవచ్చు. అయితే నా ఫీజు బయట వారితో పోలిస్తే ఇంకో 4-5 వేలు ఎక్కువనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే ఒక విషయం అండి, నేను ఏం చెప్తున్నానంటే మీకు మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను తక్కువ ఫీజు అని పెట్టానంటే అసలు ఇంకా నాకు పడుకొని కూడా పడుకొని అట్లా అయిపోతుంది ఆ పరిస్థితి. సో సరైన రహస్యాలు నిజంగా ఇంప్లిమెంట్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ వర్కౌట్లో ఇంకా కష్టం ఉంటుంది. మేము చేసే దాంట్లోనే కష్టం అనుకుంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇంకా కష్టం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయండి, 100% రూల్స్ నేను ఎవ్రీడే ఒక్కొక్క వీడియో రూపంలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూనే ఉంటాను. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మీ ఇంటి నిర్మాణం చేస్తే కనుక 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.